8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచినటువంటి తెలంగాణ సమాజానికి సెల్యూట్ పేరిట కృతజ్ఞతలు, అభివందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏమి మారాను అంటే 7 నెలలలో ఒక రంగు 3 రంగులుగా మారాను, 3 రంగులు మళ్ళీ 1 రంగుగా మారుచుండేను. అంతకు మించి రేవంత్ రెడ్డి గారి పాలనలో గులాబీ రంగు 3 వర్ణాలైంది, అప్పుడు 3 వర్ణాలు గులాబీ రంగు అయింది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో 3 రంగుల జెండా మీద గెలిచిన వాళ్ళందరూ గులాబీ కండువా కప్పుకున్నారు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 7 నెలలలో గులాబీ కండువా మీద గెలిచిన వాళ్ళంతా పోయి 3 రంగుల జెండాలు కప్పుకుంటా ఉన్నారు. ఇంతకు మించి దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద గవర్నెన్స్. ఇది తెలంగాణ సమాజం అనుభవిస్తున్నటువంటి బాధ, గోస. దీనికి సంబంధించి ముఖ్యంగా ఎన్నికల ప్రచార సందర్భంగా నాటి పిసిసి అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట, నవంబర్ మాసంలో 1 లక్ష రూపాయలు లోన్ ఎవరైనా కడుతున్నట్లయితే రైతులారా దయచేసి లోన్ తెచ్చుకోండి. డిసెంబర్ 9 సోనియమ్మ పుట్టినరోజు, సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తల్లి అని చెప్తూ డిసెంబర్ 9 నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పినటువంటి ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా ప్రజాబాహుళ్యంలోకి పోయి ప్రజల్ని చైతన్యవంతాలని చేయాలనేది ఈరోజు రాజకీయ తీర్మానంలో భారతీయ జనతా పార్టీ మొదటి అంశంగా తీసుకున్నటువంటి అంశం. ఇకపోతే 2వ అంశం రైతు భరోసా. ఏం చెప్పినారు, 10,000 సరిపోతలేవు, మీరు ఇప్పుడు తీసుకున్నట్లయితే 10,000 వస్తాయి, డిసెంబర్ 9 తర్వాత అయితే మీకు ఎకరానికి 15,000 ఇస్తాం ఏడాదికి అని చెప్పింది. భూమి లేనటువంటి కౌలు రైతులకి, నిరుపేదలకి 12,000 రూపాయలు ఇస్తాం ఏడాదికి అని చెప్పి చెప్పినాడు. ఈ అలడి దాకా రైతు భరోసాని పూర్తి చేయకుండా 7 నెలలుగా మీన వేషాలు లెక్కిస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ ఇకపోతే మాటలు కోటలు దాటుతాయి, చేతలు తంగేళ్లు దాటాయి అని చెప్పుకున్నాడు. చెప్పడానికి కారణం ఉదాహరణగా ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి యువకులని కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాలు. ఏం చెప్పారు, గ్రూప్ 1 వాళ్ళు వేసినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ వాళ్ళు వేసినారు కానీ వాటి లోపల సంఖ్య చాలా తక్కువ ఉంది, వాటిని మేము సరిదిద్దుతాము అన్నారు. గ్రూప్ 1 విషయానికి వస్తే కేవలం 60 పోస్టులు పెంచింది. 60 పోస్టులు టీఆర్ఎస్ పార్టీ వేసిన నోటిఫికేషన్లో గ్రూప్ 1కి అదనంగా 60 పోస్టులు, గ్రూప్ 2 2,000 ఇస్తామని చెప్పి 1,100, గ్రూప్ 3 దాదాపు 3,000 ఇవ్వాలని చెప్పి సంఖ్య మర్చిపోయినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ యువమోర్చ పక్షాన, రాష్ట్ర పక్షాన ఇప్పటికే మా నాయకులందరూ కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను చేపట్టినారు. ఆ యువతకి ఎవరైతే ఈరోజు డిఎస్సి వాయిదా వేయాలని అడిగితే ఉస్మానియాలో కంచెలేసి కొడుతున్నారో ఆ నిరుద్యోగ యువతకి జనతా పార్టీ అండగా భరోసాగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా విలువ ఎగ్జామ్కి మధ్యలో ఉండాల్సిన గ్యాప్ తెలుస్తుంది. గుంపు మేస్త్రీలు రాష్ట్రాల్ని పరిపాలిస్తుంటే కిందున్న ఐఏఎస్లు సరిగా చెప్తలేనట్టున్నారు పాప. ఒక పరీక్షకి ఒక పరీక్షకి మధ్యన కనీసం 30 రోజులు గ్యాప్, టెట్ పెడతారు ఒక 45 రోజులు గ్యాప్ ఇవ్వని డిఎస్సి వాళ్ళు అడుగుతున్నారు, అది లేదు. టీచర్ల సంఖ్య పెంచండి, ఉద్యోగాల సంఖ్య, అది లేదు. ఒక పోలీస్ ఆయన, ఒక రిటైర్డ్ పోలీస్ అధికారిని తెచ్చి టీఎస్పిఎస్సి చైర్మన్గా పెడితే ఆయన ఈ ఉద్యోగం కూడా డిసెంబర్లో రిటైర్డ్ అవుతుండట పాప. కాబట్టి నేను పోయేలాగా ఏదో చేసిన పాత ముఖ్యమంత్రికి ఒక పిచ్చి ఉంటుండే, అన్ని చంద్రశేఖరరావు చేసిండని శిలాఫలకాలు పెట్టుకోవాలని, అట్లా ఈ టీఎస్పిఎస్సి నేనే ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పుకోవాలని ఓ రిటైర్డ్ పోలీస్ అధికారికి వచ్చినటువంటి ఒక తప్పుడు ఆలోచన వల్ల ఒక ఎగ్జామ్కి ఇంకొక ఎగ్జామ్కి మధ్యన కనీసం 30 రోజులు గ్యాప్ ఇవ్వమని విద్యార్థులంతా అడుగుతూ ఉంటే దాన్ని మాఫియా కింద, ఇన్స్టిట్యూట్స్ చేస్తున్న మాఫియా కింద, ప్రతిపక్షాలు పనిలే చేస్తున్నాయని మాట్లాడడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వారి పరిపాలనకి అనుభవ రాహిత్యానికి దర్పణంగా చూడాలి. దాన్ని నిండు శాసనసభలో అంతా శాసనసభ్యులుగా ఉన్నప్పుడు నాటి ప్రతిపక్ష నాయకుడిలా బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ 1:58 ఇస్తారండి, రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చింది, 100 ఇవ్వాలని చెప్పి నిండు శాసనసభలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి నాటి కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ బట్టి విక్రమార్క గారు మాట్లాడారు. ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలోకి వచ్చినాక ఇంకొక మాట మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఆశల్ని ఆకాంక్షల్ని కాలరాస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలని, నిరుద్యోగుల ఉద్యమాలని కొనసాగించాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ తన రాజకీయ తీర్మానం లోపల తీర్మానించుకోవడం జరిగింది.
పోతే నిరుద్యోగులకి అండగా ఉంటాం. డిఎస్సి విద్యార్థులు అడుగుతున్నట్టు 30 రోజులు పరీక్ష వాయిదా వేయాలనేటువంటి వారి న్యాయబద్ధమైనటువంటి కోరిక కూడా భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా తన మద్దతుని ప్రకటిస్తా ఉంది. ఎన్నికల కంటే ముందు చెప్పారు, టెలిఫోన్ ట్యాపింగ్ అన్నారు, కాళేశ్వరం అవినీతి అన్నారు, రాహుల్ గాంధీని తీసుకుపోయి ఒక సభలో ఏం చెప్పించినారు, సార్ మీరు ఇవన్నీ ఎక్కడి నుంచి ఇస్తారు ప్రజలకని ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగితే, చంద్రశేఖర్ రావు అనే తెలంగాణ ముఖ్యమంత్రి 100,000 కోట్లు దోసుకున్నాడు, ఆ 100,000 కోట్లను గక్కిస్తాం, నిరుద్యోగ భృతి వెంటనే ఇస్తామని చెప్పి. నిరుద్యోగ భృతి అయితే వస్తలేదు, 3,000 రూపాయలు, 3,000ని 4,000 చేస్తా అన్న మాట మర్చిపోయినరు. కానీ 4,00,000 నెల జీతం మాత్రం రేవంత్ రెడ్డి గారు 7 నెలల నుంచి తీసుకుంటున్నారు. 4,016 రూపాయల నిరుద్యోగ భృతికి మాత్రం బడ్జెట్ లేదు, కానీ 4,00,000 జీతం దేశంలో అందరికంటే ఎక్కువ జీతం తీసుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర మాత్రం పైసలు ఉంటాయి. పోలీసులు, టెలిఫోన్ ట్యాపింగ్లు స్పష్టంగా చెప్పిండు ఎస్ఐబి చీఫ్ ఏమని, ఇప్పటి ముఖ్యమంత్రి చెప్తే మీరు ఎట్లా కేసు నమోదు చేసినారు, అప్పటి ముఖ్యమంత్రి చెప్తే నేను అట్లా ఇన్వెస్టిగేషన్ చేసిన, టెలిఫోన్ ట్యాపింగ్ చేసిన అని ఎస్ఐబి చీఫ్ అడ్మిట్ చేసిండు. ఇంకేం కావాలి రేవంత్ రెడ్డి గారు మీకు, ఇంకా ఏ ఆధారాలు కావాలి? మీకు నచ్చినప్పుడు నచ్చినట్టు మీడియాకి లీకేజీలు ఇచ్చిర్రు, అస్మదీల గోవార్త తస్మదీల గోవార్త చెప్పిర్రు, వీళ్ళ పేరు వాళ్ళ పేరు చాలా పేర్లు లీక్ ఇచ్చిర్రు కదా. చంద్రశేఖర్ రావును అరెస్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? వన్ ఈజ్ టెలిఫోన్ ట్యాపింగ్, నిన్ననో ఈరోజు అన్ని దినపత్రికలలో ప్రముఖంగా వచ్చింది ఎస్ఐబి చీఫ్ గారు, నేను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టెలిఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా నేను నా ఎవిడెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పిండు. బేస్డ్ ఆన్ దట్ స్టేట్మెంట్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, మీరు చెప్పిన కొంతమంది మంత్రుల పేర్లు చెప్పారు, అప్పటి మంత్రుల పేర్లు, కొంతమంది ఎమ్మెల్సీల పేర్లు చెప్పారు, ఏం చేస్తారన్నా, భారం చేసుకుంటారా, పార్టీ మారమని అడుగుతుందా, కండువాలు మార్చేటందుకు ఎమ్మెల్సీలను బెదిరించేటందుకు కేసులు వాడుకుంటుండ్రా, ఎందుకు? వాళ్ళైతే ఇక్కడే ఉన్నారు కదా, అమెరికాలో ఉన్నాయని అమెరికాలో ఉన్నాడు, ఇక్కడ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది? కాళేశ్వరం అవినీతి మీద ముఖ్యమంత్రి గారేమో మొత్తం ప్రాజెక్టు మీద చేయాలంటాడు, పిసిసి అధ్యక్షుని ఓదాలబోయే ఒక దరఖాస్తు ఇస్తాడు కేంద్ర హోంశాఖకి, సిబిఐ విచారణ జరిపించండి. భారతీయ జనతా పార్టీ చాలాసార్లు అడిగినాడు అన్న, ఉత్తరం మారవద్దు, ప్రింట్ కూడా మారవద్దు, డేట్ కూడా మారిస్తే మారవు, లేకపోతే పాత డేట్ కంటిన్యూషన్ అని ఇంకొక డేట్ అయింది. కింద అదే రేవంత్ రెడ్డి గారిని సంతకం పెట్టి ఇంకా కొత్త పిసిసి అధ్యక్షుడు రాలే, పిసిసి అధ్యక్షుడు మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అని ఒక లైన్ రాయి, రేపే సిబిఐ ప్రభుత్వం పంపిస్తుంది, కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి మీద అక్రమాల మీద మేము చేస్తామని చెప్పి చెప్పింది. మీకు నచ్చితే ఒక రకం, నచ్చకపోతే ఇంకో. విద్యుత్ కొనుగోలలో ఏదో జరిగిపోయింది అన్నారు, 7 నెలలైంది ఏం జరిగిందన్న, కొండదేవి ఎల్ కనబట్టినట్లేదు, చక్రాలు కనబడలేదు, ఫోన్ ట్యాపింగ్లు, కాళేశ్వరం అవినీతి, విద్యుత్ కొనుగోలు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లో జరిగినటువంటి ధాన్యం కుంభకోణం, గొర్రెల పంపిణీ అన్న అన్నిట్లలో అధికారులు అరెస్ట్ అయ్యారు, కానీ పని చేయమని చెప్పినటువంటి ముఖ్యమంత్రిని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? సంబంధిత శాఖల మంత్రులను అరెస్ట్ చేయడం వెనుకాల మీకున్నటువంటి ఇబ్బంది ఏంది అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పారు.